ఫేమస్ ఒకటి ఆచారం ఒకటి ఉంది, మీరు గర్ల్ ఫ్రెండ్స్ రెంట్కి తీసుకోవచ్చు. ఈ పాప అంటే 24 ఇయర్స్ ఓల్డ్, ఈ పాపనే మనం ఈ రోజు కలుద్దామని చెప్పి అనుకున్నాము. వెనకాల వెనకాల రావాలక్క, ఆడాడే ఆగిపోతే ఎలా చెప్పు. కెన్ యూ యూజ్ సబ్ డిస్క్రైబ్. అవాండలో మన ఊరికి చిటికేసిన ఇట్లా చిటికేసిన అమ్మాయిని అయితే తెచ్చుకోవచ్చు, చూసుకోండి. ఆల్ఆర్ దొంగ పీపుల్ దొంగ పీపుల్ దొంగ పీపుల్. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం, నేను మీ కార్తిక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణ్. ఇక్కడ అఖండ ఆఫ్రికాతల్లో భాగంగా నేనైతే ఈరోజు రవాండాకు వచ్చినాను. రవాండా దేశం క్యాపిటల్ సిటీ అయిన కిగాలిలో అయితే ఉన్నాను. ఈరోజు బ్లాగ్ ఏమరా అంటే, ఈ కిగాలిలో ఒక ఫేమస్ ఒకటి ఆచారం ఒకటి ఉంది, మీరు గర్ల్ ఫ్రెండ్స్ రెంట్కి తీసుకోవచ్చు. అదే ఎలా అని చెప్పేసి ఈరోజు బ్లాగ్లో అయితే చెప్పొద్దును. బ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, వీడియో మొత్తం పూర్తిగా చూసేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ ఉన్నది నేను మీకు చూపిస్తున్నాను, నేను ఏదో ఇక్కడ సొంతంగా ఏం క్రియేట్ చేయట్లేదు. సో దీని గురించి ఎవరు బ్యాడ్గా అనుకోకండి, ఎందుకంటే ఈ దేశాల్లో ఏముందో ఆ దేశంలో మేము చూపిస్తున్నాను. ఈ దేశంలో నీకు వచ్చిన ఫస్ట్ డే వ్లాగ్లోనే చెప్పినాను ఇట్లాంటిది అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు, ఇక్కడ తీసుకోవచ్చు, అది చాలా ఫేమస్ ఇక్కడ అని చెప్పి చెప్పినాను. దాన్ని అయితే ఈరోజు వ్లాగ్లో మీకు ప్రూవ్ చేసి చూపిస్తాను, ఎందుకంటే మీరు వెళ్ళి ఇక్కడ తీసుకోవచ్చు గుంటల్ని. మనం కూడా వెళ్ళి ఒక గుంటను తీసుకుని వెనక్కి చూద్దాము, చూసేసి అట్లా అట్లా తిరిగేసి ఓకే అమ్మ నువ్వు ఉన్నామా అని చెప్పేసి బాయ్ బాయ్ చెప్పేద్దాము. ఫస్ట్ టైం ఇది ట్రై చేస్తున్నా, సో ఎవరు నెగిటివ్గా అయితే తీసుకోకండి. నాకు తెలిసింది ఏది నేను ప్రయత్నిస్తున్నాను, నేను ఆ పిల్లని కలిసేదానికి ఇక్కడ లోకల్ బోడా బోడా అయితే తీసుకొని వెళ్తూ ఉన్నాను. సో ఇక్కడ నుంచి వీడికి 800 రూపాయలు కడతానండి. 800 అంటే మన దాంతో ఒక 50 రూపాయలు, 50 రూపాయలు ఒక 2.5 కిలోమీటర్ ఉంది. ఒక ఆర్ట్ గ్యాలరీ దగ్గర అయితే కలుద్దామని చెప్పి అనుకున్నాము. సో ఆర్ట్ గ్యాలరీ దగ్గరికి అయితే వెళ్తున్నాను నేను, చూద్దాము ఎట్లా రిసీవ్ చేసుకుంటారో ఏం కథ అని చెప్పేసి రవాణా నేను వాళ్ళు. ఇది చూసుకోండి, మొత్తం మిట్టా పల్లంగానే ఉంటుంది. మొత్తం మేము పై మొత్తం కొండలే, ఈ దేశం మొత్తం కొండలే, నేను ఆల్రెడీ చెప్పినా కదా, ఈ దేశం మొత్తం కొండలు కొండలుగానే ఉంటుంది. స్కూల్ పిల్లలందరూ వెళ్తున్నారు చూడండి, బాగుంది. జుమ్మని జారుకుంటే వెళ్ళిపోవచ్చు కొండలు మొత్తం, కానీ సేఫ్టీ ప్రకారం ఎత్తుకుంటే టాప్ నాచ్ అనుకోవచ్చు. ఈ రవాండా మాత్రం ఎక్సలెంట్. కిగాలి నియో ఆర్ట్ సెంటర్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ కలుద్దామని చెప్పి అనుకున్నాము నియో ఆర్ట్ సెంటర్ దగ్గరికి. సో ప్రజెంట్ నియో ఆర్ట్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చాను. ఇందాక బోడా బోడా తీసుకున్నా కదా, వాడు అట్ట అడికో వెళ్ళిపోయినాడు. మళ్ళీ నేను మ్యాప్ చూసి నా ఇట్ట గాదరా నాయన ఇట్ట బోవాలరా అని చెప్పేసి ఇట్లయితే తీసుకొని వచ్చిన. ఫస్ట్ మీరు ఆర్ట్ చూడండి, ఆర్ట్ చూస్తాం ఆడుకుందాము. ఈ మొత్తం ఆటే, ఈ ఏరియా మొత్తం ఏదైతే ఉందో మొత్తం ఆట ఉంది. పక్కనే కెఫే ఉంది, సో అక్కడైతే కలుద్దామని చెప్పి అనుకున్నాం మేము కెఫేలో. సో ఆ పాప ఈ కెఫేలోనే ఉంటుంది, లేకపోతే దీని లోపలనే ఎక్కడో చోటు ఉంటుంది, వెళ్ళి కలుద్దాము. ఈ బొడా బొడాగాడైతే నా దగ్గర 1000 రూపాయలు అయితే తీసుకున్నాడు. ఎట్టగదను ఒక 60 రూపాయలు అనుకోండి, అంతే 60 రూపాయలే. సో లోపలికి అయితే వెళ్ళి మనం ఏ పాపనైతే కలవాలనుకున్నామో ఆ పాపనైతే కలుద్దాం బండి. అండ్ దీంతో చాలా స్పెసిఫికేషన్స్ ఉంటుంది, అది మొదలు ఆ పాపను కలిసిన తర్వాత దాని తర్వాత చెప్తాను ఈ స్పెసిఫికేషన్స్ ఏంటి, దీనికి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అనేసి ఉంటాయి, అవన్నీ మీకు మళ్ళీ పోని చెప్తాను. సో ప్రజెంట్ అయితే వీళ్ళు కలుద్దాము. ఆర్ట్ వర్క్ చూడండి, బ్రహ్మాండంగా ఉన్నాయి కదా ఆర్ట్ వర్క్ మొత్తం, చాలా బాగుంది, నాకైతే మంచిగా నచ్చింది. ఇది ఈ చెట్టు చూసినారా, చెట్టుకే ఆకులు లెక్కన వేస్తున్నారు. సో మనం కలవాలనుకున్న అమ్మాయి అయితే ఇదే. సో ఈ పాపనే మనం కలవాలనుకున్నాము. సే వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ షిమ్వే. షిమ్వే, షిమ్వే, వేర్ యు ఫ్రమ్? హియర్ రవాండా. రవాండా గేల్ షిమ్వే పాప అంట, రవాండా గేల్. సో హౌ ఓల్డ్ ఆర్ యు? 24. సో ఈ పాప అంటే 24 ఇయర్స్ ఓల్డ్, ఈ పాపనే మనం ఈరోజు కలుద్దామని చెప్పి అనుకున్నాము. సో ఇట్లా మాత్రం మీరు కూడా ఇక్కడ వచ్చి చాలా మందిని కలవచ్చు, దానికని చెప్పి కొంచెం ఇది అయితే ఉంది, దాన్ని మీకు పోయే కొద్దీ చెప్తాను. మేమిద్దరం అయితే వెళ్ళి ఫస్ట్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. ఫస్ట్ విల్ కవర్ దిస్ వన్, విల్ సీ, దెన్ విల్ గో టు ద కేఫ్. ఓకే, యా. సో ప్రజెంట్ అయితే చూస్తున్నాం కదా, ఇక్కడికే వచ్చి కేఫ్కి అయితే చూస్తాం పండి. సో కమ్, లెట్స్ గో అండ్ సీ ద కేఫ్. హౌ యు లైక్ దిస్ వన్? ఆర్ట్ వర్క్ చూడండి, మామూలుగా లేదు, నైసా? ఎస్, మొత్తం చూసుకోండి, బాగుంది, యువర్ లుకింగ్ నైస్, యువర్ బ్యూటిఫుల్. అండ్ ఇంకా మొత్తం మీకు ఒకసారి చూపిస్తాను, మళ్ళీ మాడదు మా పాపతో కావాలంటే. ఏనుగుల్ని మొత్తం వేసినారు. ఇదేమరా అంటే మనం చూసేదానికి ఎలాంటి డబ్బులు లేవు, కానీ మనం డొనేట్ చేయాలనుకుంటే వీళ్ళ దాంతో వచ్చి డబ్బులు ఇచ్చి అయితే డొనేట్ చేయొచ్చు. ఆర్ట్ వర్క్ మొత్తం చూసుకోండి, ఈ ఇల్లును మొత్తం ఆర్ట్తో నింపేసినారు వాళ్ళు, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఆర్ట్ మాత్రం అదిరిపోయింది అయ్యా,
ఏమన్నా కోతులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బాగున్నాయి, ఏమరా పాప నాడే వదిలేసి వచ్చేసినావు అనొచ్చు. పోతాను ఫస్ట్ మీకు చూపించేసి, ఈ ఆట ఇవన్నీ చూపించేసి దాని తర్వాత అయితే మీకు చేస్తాం. ఇక్కడ చూసినారా, డీమన్ స్లేయర్ జేట్సు కైసను, ఏది డీమన్ స్లేయర్ వాళ్ళ చెల్లి బాబా బాబా బా సత్కేనారు బండి. మొత్తం యానిమల్స్ ఎవరికి ఇష్టమో వాళ్ళైతే కమెంట్ చేయండి. నాకైతే యానిమల్ భలే ఇష్టం, నేను ఫుల్గా చూస్తాను కాబట్టి యానిమల్ భలే చూస్తాను నేను యానిమల్ మొత్తం. సో మీకు నచ్చింది కదా, ఇదైతే ఎలా ఉందో చెప్పండి. దీనికి ప్రైజెస్ కూడా ఉంది చూడండి, ఇది వచ్చే కొద్దికి డాలర్లు వేసినారు 4,500 డాలర్లు. ప్రతిదానికి ప్రైజ్ అయితే ఉంది, కానీ చాలా బాగుంది ఈ ఆర్ట్ వర్క్, మెచ్చుకోవాలి. గడ్జిల్లాది ఉంది మొత్తం ఆర్ట్ వర్క్ మాత్రం సత్కేసినారు. ఆడే వదిలేసి వచ్చేసిన పిల్లని ఏం చేస్తా ఉందేమో, గుమ్మన నిలుచుకొని ఉంది, ఏం చేస్తా ఉన్నావు అక్క, ఎందుకక్క అట్లా చూస్తావు. సో నౌ విల్ గో టు ద కేఫే, విల్ టేక్ సమ్, ఐ వాంట్ టు డ్రింక్ కాఫీ. యు వాంట్ టు హ్యావ్ కాఫీ? వాటర్ ఓన్లీ? వాటర్? సో కమ్ విల్ గో. మేమైతే ఇప్పుడు కేఫేకి వెళ్ళి నేనైతే ఒక కాఫీ తాగుతాను, దాని తర్వాత అయితే చూద్దాం ఎలా జరుగుతుంది అండి. ఫస్ట్ అయితే కేఫేకి వెళ్ళి దాని తర్వాత మాట్లాడుకుందాం మిగతా విషయాలన్నీ. నేనైతే హాట్ చాక్లెట్ చెప్పుకున్నా, ఇది 3,000 వీళ్ళు ఫ్రాన్స్లో అయితే పడింది, రవాండన్ ఫ్రాన్స్. ఈ పాప కెమెరా అంటే చూసుకుంటే ఒక ఫ్యాంటా ఉంది కదా, అదైతే చెప్పించిన, ఎందుకంటే మళ్ళీ డబ్బులు ఎక్కువ తీసుకునేస్తుంది పాప అని చెప్పి మనమే కట్టాల, అందుకని చెప్పేసి అట్లా. సో చూసినారు కదా, ఎక్కడికైనా మనం కానీ వచ్చినామనుకో అబ్బాయిలే ఎప్పుడు కట్టాలా, అది తప్పదు, అది ఇది వేరే దారి లేదు దానికి. సో అందుకే చెప్పి తక్కువలో ఏదైతే చవకగా అయిపోకూడదో చవకగా ఉండేంత మొత్తం అయిపోకొట్టేస్తున్నా. ఓ తెగ చూసేస్తుంది పాప అయితే చూడండి, మామూలుగా చూడట్లా ఎతికేస్తుంది, ఏం తీసుకుందాము ఏం తీసుకుందాము, డబ్బులు ఎక్కువ ఉండేది ఏమన్నా తీసేసి వీడికి పెద్ద బొక్క పెడదామని చెప్పి అనుకుంటుంది. మనతో అవన్నీ కుదరని పని కదా. సో అందుకే నాకైతే పొద్దున్న నుంచి నేనేం తినలేదు కాబట్టి ఒక డేని కాఫీతో మంచిగా డేని కాఫీతో స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. స్టార్ట్ చేసి మళ్ళీ ఇక్కడి నుంచి కొంచెం వెళ్ళి డబ్బులు మార్చుకోవాలా, సిమ్ కార్డులు కొనుక్కోవాలా, చాలా పంచాయతీ ఉంది, చూద్దాం ఒకటి ఒకటిగా అయిపోగొట్టి ఒకటి ఒకటిగా చూద్దాం. నేనైతే చూడండి చెప్పుకున్నాను, మొత్తం ఒక హార్ట్ అయితే వేసినారు ఇందులో, బాగుంది చాలా బాగుంది. ఇంక దీన్ని తాగి చూసి ఎట్లుందో చెప్పాలి. ఆ పాప అయితే అది చెప్పుకునింది, అది చూడండి ఎంత పెద్ద చెప్పుకునింది అమ్మ బాబు, చాలా పెద్ద చెప్పుకునింది పాప. మొత్తానికైతే రోజు మంచిగా మొదలైంది, ఇప్పుడే ఒక హాట్ చాక్లెట్ అయితే తాగినాను. అక్షరాల నాకు 3,000 రూపాయలు ఛార్జ్ చేసినారు, ఇంకా ఆ పిల్ల తాగిన దానికి దానికి ఒక 3,000 రూపాయలు, మొత్తానికి 6,000 రూపాయలు అయితే ఛార్జ్ చేసినారు. సో తాగేసి ప్రశాంతంగా బయటకు అయితే వచ్చినా, ఇక్కడి నుంచి వెళ్ళి ఇంకా నేను డబ్బులు అయితే మార్చుకోవాలా, ఇంకా డబ్బులు మార్చుకొని సిమ్ కార్డు కూడా ఒకటి కొనుక్కోవాలా. చాలా రోజులు అయిపోయింది సిమ్ కార్డు కొనలేదు, డబ్బులు మార్చలేదు. సో ఈ రెండు పనులు అయితే వెళ్ళి ఇప్పుడైతే మేము చేయబోతాము. అక్కడ దీనికంటే మన ఇక్కడే దగ్గరలో ఒక ఇదైతే ఉంది, కిగాలి హైలైట్స్ అని చెప్పేసి, కిగాలి హైట్స్ అని చెప్పేసి ఉంది. నైట్ లాఫ్లు పత్యాపారాలు మొత్తం అక్కడే జరుగుతుంది కిగాలి హైట్స్లోనే. సో ఆ కిగాలి హైట్స్కి బోడా బోడా తీసుకొని మనమైతే వెళ్ళి ఆ పిల్ల చూడండి ఆడే ఆగిపోయింది, వెనకాల వెనకాల రావాలక్క, ఆడాడే ఆగిపోతే ఎలా చెప్పు. కిగాలి అలయన్స్ అనేది బిజినెస్ సెంటర్ అని ఉంది కదా, సో అక్కడే నేనైతే వెళ్తున్నాను. ఆ పక్క రాడిసన్ చూడండి, ఇక్కడే ఉన్న 5-స్టార్ హోటల్ అక్కడ రాడిసన్నే, అవతల పక్క నైట్లో నైట్ షో భలే ఉంటుంది, ఆ నైట్ షో క్లిప్ కూడా వేస్తారు చూడండి ఎట్లుంటుందో. రాత్రుల్లో మొత్తం డీజే లైట్లు అవి ఇవి కొట్టి బీభత్సంగా చేస్తారు, అద్దరిపోతుంది అసలుకైతే. సో నేను అక్క అయితే నడుచుకుంటా వెళ్తూ ఉన్నాం, అవతల పక్క ఒక పార్క్ లాగుంది, అక్కడ కొంచెం ప్రశాంతంగా గోల్ లేకుండా ఉంటుందని చెప్పేసి ఆ పార్క్ దగ్గరికి అయితే నడుచుకుంటా వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి పార్క్లో కొంచెంసేపు కూర్చొని ముచ్చట్లు వేసుకుందాం. ఇద్దరం వచ్చి ప్రశాంతంగా అయితే కూర్చున్నాము, చూడాలా ఇక్కడి నుంచి ఏం కథ ఏం చేద్దామని చెప్పేసి. మొత్తం తిరిగి బోర్ కొట్టిపోయి ప్రశాంతంగా అయితే ఈ పార్క్లోకి అయితే వచ్చి కూర్చున్నాము, కొంతసేపు మాట్లాడుకుందామని చెప్పేసి. సో అడుగుదాం పాపని కొంచెం ఏమన్నా విషయాలు. యు కెన్ టెల్ మీ సంథింగ్ ఇన్ యువర్ లాంగ్వేజ్, సంథింగ్ ఇన్ యువర్ లాంగ్వేజ్. టెల్ మీ హాయ్, హౌ టు సే హాయ్ ఇన్ యువర్ లాంగ్వేజ్. ఇన్ యువర్ లాంగ్వేజ్ హౌ టు వి సే హాయ్ ఇన్ యువర్ లాంగ్వేజ్? హాయ్. ఆయన హాయ్ అంటారా? బాయ్ బాయ్. ఆయన హాయ్ అంటారంట, బాయ్ని బాయ్ అంటారంట. సో ప్రస్తుతానికి ఇక్కడ నేను ఈ దేశంలో అమ్మాయిల్ని ఎలా తీసుకోవాలో
చెప్పాలి అని చెప్పి అనుకున్నా కదా, మీరు అందరూ దానికోసమే వెయిట్ చేస్తున్నారని చెప్పి నాకు తెలుసు. సో దాన్ని అయితే మీకు చెప్తాను. దీనికైతే చాలా ప్రాసెస్లు, చాలా రూల్స్లు అయితే ఉన్నాయి, అవన్నీ పాటించాలి మనము. సో వీళ్ళనైతే మీరు ఏ పర్పస్కి తెచ్చుకుంటున్నారో ఆ పర్పస్ అనేది తెలియాల. మీరు ఆటలాడుకునేదానిక, లేకపోతే మీతో పాటు తిప్పుకునేదానిక, లేకపోతే మీతో పాటు సినిమాకి వెళ్ళానిక, మీతో పాటు షికారులు తిరిగేదానిక అని చెప్పేసి ఉన్నాయి. సో దాన్ని బట్టి వీళ్ళు ఎంత దాన్ని బట్టి ఇంకా డబ్బులు అయితే ఉంటుంది. ఇంకా మీరు ఆటలాడుకోవాలా అంటే ఇంకా అది మొత్తం వేరు అనమాట. ఆటలాడుకునేదానికి వేరు, సో మీతో తిప్పుకునేదానికి అది అది వేరు. ఇట్లాంటిది ఇదొక ఇలాంటి దేశంలో ఇలాంటిది ఒకటి ఉంది అని చెప్పి నేను ఈ వీడియో ద్వారా మీకైతే నేను చెప్తున్నాను. ఇలాంటి ఒకటి ఉంది ఈ దేశంలో, మీరు కూడా వచ్చి బాగా మజా చేసుకుంటానంటే చేసుకోండి, ఏ అడ్డు అదుపు లేదు. కానీ చూసి జాగ్రత్తగా చేసుకోండి. నేనైతే ఈ వీడియోలు రికార్డ్ చేయాలా, వ్లాగింగ్ చేయాలి కాబట్టి ప్రతి ఒక్కటి డీటెయిల్గా తెలుసుకొని దాని తర్వాత ప్రొసీడ్ అయిపోతాము. తెలుగులో ఇంతవరకు మొట్టమొదటిగా నేనే ఇట్లాంటివి చేస్తున్నా, ఇంతవరకు ఎవరూ చేసింది లేదు ఇట్లాంటిది, ఇట్లాంటి కాన్సెప్ట్ ఎవరు చేసింది లేదు తెలుగులో మొట్టమొదటిగా. మీ వంటర ప్రయాణికుడు అయితే చేస్తున్నాడు. సో మీకు ఇది నచ్చిందని చెప్పి అనుకుంటున్నా, ఖచ్చితంగా నచ్చితే వండర్ ప్రయాణికుడిని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇక్కడ రవాండాలు అయితే చూసుకోవచ్చు, అమ్మాయిలు తెచ్చుకోవడం ఎంత తేలికనో అయితే మీకు చెప్తున్నాను. రవాండాలో మన ఊరికి చిటికేసిన ఇట్లా చిటికేసిన అమ్మాయిని అయితే తెచ్చుకోవచ్చు, చూసుకోండి. నేను కూడా ఒక అమ్మాయిని అయితే తెచ్చుకున్నా, కానీ మీరు అనుకున్నట్టు ఏం కాదు అయ్యా, జస్ట్ ఊరికే తిప్పి ఇక ఇట్లా ఎలా ఉందో ఏం కదో మొత్తం చూపించడానికి అయితే ఈ అమ్మాయిని తీసుకొచ్చినాను. ఈ అమ్మాయిని తీసుకొచ్చి మీరు ఎందుకన్నా తీసుకొచ్చుకోవచ్చు, అది మీ ఇష్టము, మొత్తం మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు దేనికి తీసుకొచ్చినా మీ ఇష్టం. మీకు ఆటలాడుకోవాలా, లేదా మీతో పాటు తిరగాల, మీతో పాటు సినిమాలకి రావాలా, మీతో పాటు షిగార్లు చేయాలా, దేనికైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఇది ఒక కల్చర్ లాంటిది. సో ఈ కల్చర్ని మీకు చూపిద్దామని చెప్పి నేనైతే చెప్తా ఉన్నాను. బ్రహ్మాండంగా ఉంది అసలుకి ఇదైతే, నాకైతే అసలు మతిపోయింది. ఏంట్రా ఇది, ఇట్లాంటివన్నీ చేసుకుంటున్నారు ఇక్కడ అని చెప్పేసి అనుకున్నారు. ఇక్కడ ఎక్కడైనా చూడండి, జంటలు జంటలుగా పోతున్నారు. కానీ రవాండాలో ఒక ఫ్యాక్ట్ అయితే చెప్తాను, ఒక అమ్మాయి కానీ ఒక అబ్బాయిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి. ఇక్కడ ఎంతమందిని అయితే అంతమందిని చేసుకునేందుకు వీళ్ళ గవర్నమెంట్ ఒప్పుకోదు. సో ఒక్కరిని మాత్రమే పెళ్లి చేసుకోవాలా. అదే మీరు ఈ ఉగాండాలు అనుకో, ఉగాండా గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అయితే చెప్తాను వినండి. ఉగాండాలో ఏమరా అంటే, ఒక అమ్మాయి ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు, ఒక అబ్బాయి ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు. కానీ అక్కడ మన ఇండియాలో ఏం తెలిసినా అమ్మాయి వచ్చి అబ్బాయికి కట్నం ఇస్తుంది, ఇక్కడ అట్లా కాదు, అబ్బాయి వచ్చి అమ్మాయికి కట్నం ఇవ్వాలా. సో వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది కదా, నాకే చాలా వియర్డ్గా అనిపించింది. వినంగానే ఏందరూ ఇది కట్నం ఇచ్చుకుంటున్నారని చెప్పేసి, అబ్బాయి అమ్మాయి కట్నం ఇవ్వాలంట, అమ్మ బాబు వినంగానే నాకు బుర్ర పాడైపోయింది. ఇది ఇదేందో. రవాండా పీపుల్ ఆర్ ఫ్రెండ్లీ? నో ఫ్రెండ్, నో ఫ్రెండ్ ఇన్ రువాండా. నో ఫ్రెండ్లీ ఇన్ రువాండా? Yes. పీపుల్ ఆర్ డేంజర్? డేంజర్ ఆర్ సేఫ్? దిస్ కంట్రీ ఈజ్ సేఫ్ టు కమ్? దిస్ కంట్రీ ఈజ్ సేఫ్ టు కమ్? సేఫ్ Congo. Safe to come here? Come here? Yeah, Rwanda. Rwanda is good. No wish. No, not good. I'm not good. No good friend. No good friend? Yeah. Here? All are Donga people, huh? All are Donga people. Donga people? Donga people. Yes. Donga people, huh? Yes. Andur Dongalanda. Choose ko andi. Papa japta andi. Namman andur Dongalan jepi japta andi. So, here... Wow, how the schooling system here? School? School? Location and how many? Location? Yeah, location. Yeah. That the school, na? That the school. And people are steady here. People will study here. Study? Chautara? Yeah. Chautara? 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 See, I'll say my name. My name Wantari. Tell Wantari. Wandali. Wantari. Wantari. Prayanikudu. Prayanikudu. Pran, you look like Miniswati. It's a meaning of solo traveler. I'm not understand. నీకేం అర్థం కావట్లేదు అక్క. చూడండి అక్కతో అయితే మనము ఈరోజే కలిసి మీకు మొత్తం మీకు చూపిద్దామని చెప్పి మొత్తం మీకు అయితే చేస్తున్నాను. మీకు ఇది నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి మీరు ఇట్లా మార్త తీసుకోవచ్చు. మీరు తప్పుగా అయితే అనుకోకండి, నేను ఏం పట్టుకొని ఏమైనా చేస్తానని, నేనేం చేయట్లేదు. జస్ట్ వీడియోలో తీసుకొని ఆమెను అయితే పంపించేస్తాను, ఆమె కావాల్సిన డబ్బులు అయితే ఇస్తాను. ఇది ఎంతో ఒకటి చెప్తాను, 1000 రూపాయల నుంచి 1500 మధ్యలో ఇస్తాము. వీళ్ళ కరెన్సీలు ఇది వచ్చే కొద్దికి 20,000 నుంచి 30,000 మధ్యలో అయితే ఇస్తాం మనము వీళ్ళ డబ్బుల్లో. మన డబ్బుల్లో ఓన్లీ 1000 రూపాయలు 1500 ఆ రేంజ్లో అయితే ఇస్తాము. సో మీకు అర్థమైందని చెప్పుకుంటా
ఎలాంటి చెడు ఉద్దేశం అయితే నాకు లేదు, ఎలాంటి చెడుగా పోర్ట్రే చేయాలనుకోవట్లేదు. చాలామంది చిన్నపిల్లలు చూసారు, పెద్దవాళ్ళు చూసారు, ఏంట్రా ఇలా చేస్తున్నావు అని చెప్పి అనుకోకండి. ఈ దేశంలో ఏదైతే ఉందో నేను అదే చూపిస్తున్నాను, ఈ దేశంలో లేనిదైతే నేను ఏమాత్రం చూపించలేను. సో మీకు అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నా, ఎందుకంటే ఇట్లాంటిది తెలుగులో ఇంతవరకు ఎవడూ చేయలేదు. ఇట్లా అప్రోచ్ అయ్యేది, ఇట్లా వాళ్ళు తీసుకునేది ఎవరూ చేయలేదు. మొట్టమొదటిగా వండర్ ప్రయాణికుడే చేస్తున్నాడు. సో కాస్త చూడండి, చూసి మొత్తం ఏదో చెప్పండి. సే బాయ్ బాయ్. సే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్. కెన్ యూ సబ్స్క్రైబ్? కెన్ యూ సబ్స్క్రైబ్ హిమ్? ఎస్. సబ్స్క్రైబ్ టు వంటర్ ప్రయాణికుడు. సే సబ్స్క్రైబ్ టు. ఎస్. ఎస్. దీనికి నోరు తిరగట్లేదు, ఏం మాట్లాడినా అది చెప్పిన మాట మళ్ళీ మళ్ళీ చెప్తుంది, నోరు అయితే తిరగట్లేదు పాపకి. ఇది మొత్తానికి విషయం అయితే ఇది. ఈ వీడియో అయితే ఎంతో ఎంజాయ్ చేస్తున్నా, ఇట్లు మీ వంటర్ ప్రయాణికుడు సైనింగ్ ఆఫర్ రావా అండా.